वेलकम टू बीआरके न्यूज प्राइम टाइम डिबेट नेन मी पवन कृष्णमूर्ति आंध्र प्रदेश में शांति భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అత్యాచారాలు జరుగుతుంటే నిందితులను అరెస్ట్ చేయడానికి ఎందుకు లేట్ అవుతోందని పోలీసుల్ని నిలదీశారు బయటికి వస్తే ప్రజలు తమని తిడుతున్నారు అంటూ మండిపడ్డారు క్రిమినల్స్ కి కులం మతం ఉండదని అరెస్ట్ కి కులం అడ్డొస్తుందా అంటూ ప్రశ్నించారు తాను హోం మంత్రినైతే ఇలా ఉండదంటూ వార్నింగ్ ఇచ్చి పరేశారు దీంతో ఈ కామెంట్స్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది ఇదే ఈ రోజు మన డిబేట్ ఈ రోజు మనతో డిబేట్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ ప్రొఫెసర్ శేషు గారు ఆన్ స్టూడియో అలాగే జూమ్ లో తెలుగుదేశం పార్టీ నేత బాలగురుస్వామి అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయ్యారు అందరికీ నమస్కారం అండి శేష్ గారు సో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు యాజ్ అ డిప్యూటీ సీఎం కింద చూడాలా లేదు అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి పౌరుడిగా చూడాలా యా అందరికీ నమస్కారం ఒక హోదాలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక చర్చనీయాంశంగా మరి జనరల్ సహజంగా ఏముంటుంది అని అంటే మంత్రులందరూ కూడా మంత్రివర్గానికి బాధ్యత వహించాలి రైట్ క్యాబినెట్ నిర్ణయాలు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా లేకపోతే ఏదైనా ప్రభుత్వ విధానాలపైన అసంతృప్తి ఉన్నా లేకపోతే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయాలపైన చెప్పాలనుకుంటే క్యాబినెట్ మీటింగ్ తరచు జరుగుతుంటాయి ఫ్రమ్ టైం టు టైం జరుగుతుంటాయి జరిగినప్పుడు క్యాబినెట్ మీటింగ్లోనే క్యాబినెట్ మంత్రులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళేటటువంటిది ఒక ప్రొసీజర్ ఒక సంప్రదాయంగా మనం చూస్తుంటాం కానీ ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు సంప్రదాయానికి భిన్నంగా ఉన్నాయనేటటువంటి మాట ముఖ్యంగా తన ప్రభుత్వం పైన తనే వ్యాఖ్యలు చేయటం అనేది ఇది ఏమవుతుందంటే ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై 5 నెలల తర్వాత ఈ 5 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం చేస్తున్నటువంటి తీవ్రమైన విమర్శ పాలకపక్షంపై ఏంటంటే శాంతి భద్రతలు మృగ్యమైనాయి శాంతి భద్రతలు రాష్ట్రంలో దెబ్బతిన్నాయి అనేటటువంటి అభిప్రాయాన్ని ప్రతిపక్షము పాలకపక్షం పైన మాట్లాడుతుంది అది సహజమే ఎక్కడ ఏ సంఘటన జరిగినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఆరోపణలు ప్రతిపక్షం చేయటం అది ఏ రాష్ట్రంలో అయినా చూస్తాం ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంది కానీ ఇవాళ ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు సమర్థించే విధంగా క్యాబినెట్లో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టరే హోంమంత్రి పేరు తీసుకొని నేను హోంమంత్రిగా బాధ్యతలు చేపడితే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి ముఖ్యం హోం శాఖ మంత్రి అనిత నిశ్చలంగా ఉన్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటంటే మన ప్రభుత్వంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని పరోక్షంగా ఒప్పుకోవటంతో పాటు హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి హనిత గారు సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నారు అనేటటువంటి ఒక డైరెక్షన్ పబ్లిక్గా ఇచ్చినట్టుగా మనం భావించాలి అంటే ఇందులో ఇంకా కొన్ని కామెంట్స్ ఆయన చేశారు కూలంకషంగా ఒకసారి ఆ కామెంట్స్ లిస్ట్ మనం చూసినట్లయితే ముఖ్యంగా నేనే హోమ్ మినిస్టర్ అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయనేది ప్రధానంగా అందరూ చెప్పుకుంటున్నటువంటి అంశం అయితే ఇది మాత్రమే కాకుండా పాలనతో పాటు గత పాలకుల యొక్క పాలనతో పాటు ఆ పాపాలు వారసత్వంగా అప్పులు ఎలా వస్తాయో ఆ వారసత్వంగా ఇప్పుడు వచ్చాయంటే ఇక్కడ వ్యవస్థల్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు 5 నెలల్లో ఇంకా వ్యవస్థల ప్రక్షాళన జరగలేదా ఎందుకు అధికారులందరూ కూడా మీరు స్తబ్దుగా ఉంటున్నారు ఐపీసీ అంటే ఏంటనేది మీకు తెలుసు భారత న్యాయ సంహిత అంటే ఏంటో మీరు చదువుకున్నారు చదువుకుని కూడా ఎందుకని సైలెంట్గా ఉండాల్సి వస్తోంది రేప్ చేసిన వాళ్ళని శిక్షించడానికి మీకు కులం కానీ లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఎందుకు అడ్డొస్తున్నాయి అంటూ ఇదంటే ఒక మినిస్టర్ని వ్యాఖ్యానించడం అన్న పాయింట్ కాకుండా వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల్ని ప్రశ్నించారు లేదు వారి తీరు ఎండగట్టారు అన్న విధంగా సాగింది అనేది కొంతమంది అభిప్రాయం దాన్ని మీరే ఉంటారు కొంతమందే కాదు ఈవెన్ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా మనం తీసుకున్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలకి అధికార పక్షంలో వచ్చినప్పుడు మాట్లాడే మాటలకి చాలా తేడా ఉంటుంది ఎందుకని అంటుందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కొన్ని నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటి ప్రకారమే ఏ ప్రభుత్వమైన పనిచేయాలి అంటే ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రభుత్వం అధికార దండం మీ చేతికి ఇచ్చినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తామంటే కుదరదు దేర్ ఇస్ ఏ కాన్స్టిట్యూషన్ ఓ రాజ్యాంగం ఉంటుంది ఒక చట్టం ఉంటుంది ఆ చట్ట పరిధిలోనే ఎవరైనా పనిచేయాల్సి ఉంటుంది ఈవెన్ అధికారంలో ఉన్నవాళ్ళు చట్ట పరిధిలోనే పనిచేయాలా అధికారం లేనటువంటి వాళ్ళు కూడా చట్టానికి లోబడే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేతగా అంటే జనసేన అధినేతగా ఉన్నప్పుడు కర్నూలు పోయినటువంటి సందర్భంలో ఒక మాట చెప్పారు సుగాలి ప్రీతికి న్యాయం చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పారు మరి మనం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది కదా కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలో మీరు ఉన్నారు కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీరు ఉన్నారు కదా మరి 5 నెలలు పడుతుందా ఒక సుగాలి ప్రీతికి న్యాయం చేయడానికి అంటే దెర్ ఇస్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సమ్ ప్రొసీజర్స్ ఉంటాయి కరెక్ట్ అందుకే మంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు
ప్రభుత్వ రహస్యాలను కాపాడతాను, క్యాబినెట్ తీసుకునేటటువంటి నిర్ణయాలకు బద్ధుడనై ఉంటాను, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ఓటు తీసుకొని మనం ప్రమాణం చేసి అధికారంలోకి వస్తాను తప్ప నాకు నచ్చినట్టుగా నా మెదడుకు తోచినట్టుగా నేను పాలన చేస్తాను, నేను వ్యవహరిస్తాను అనేటటువంటిది కుదరదు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇంకొక రెండు అంశాలు కీలకంగా ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులే, గత ప్రభుత్వం పైన వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఏంటది, శాంతి భద్రతలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అని చెప్పారు కదా. ఆ రోజు ఏ అధికారులు అయితే ఉన్నారో ఈ రోజు కూడా అదే అధికారులు, పోస్టులు మారి ఉండొచ్చు, జిల్లాలు మారి ఉండొచ్చు. కాబట్టి అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు డీజీపీగా ఉన్నాడు ద్వారకా తిరుమలరావు గారు, అప్పుడు విజయవాడ సిపి కమిషనర్ గా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. బట్ వాళ్లే పోస్టులు మారి ఉండొచ్చు, కానీ పరిపాలన చేసి శాంతి భద్రతలను రక్షించేది అదే పోలీసు వ్యవస్థ కదా. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే మనం ప్రభుత్వం మారంగానే పాలకులు మన ఉద్యోగులు కూడా మారారు కదా, వాళ్ళతోటే పని కాకపోతే పని చేయించుకునేటటువంటి తెలివితేటలు, సమర్థత, నిర్వహణ సామర్థ్యం వేరుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఒక ఐడియాలజీ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడుకి ఇంకొక ఐడియాలజీ ఉండొచ్చు. రైట్, ఇక్కడ 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 ఒక పాయింట్ ఇది లాస్ట్ లో అడుగుతాను మిమ్మల్ని, పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట, సుప్రీంకోర్టు కూడా యూపీలో జరుగుతున్నటువంటి వ్యవహారాల పైన, మరి ముఖ్యంగా బుల్డోజర్ న్యాయం పైన సుప్రీంకోర్టు ఇది కుదరదు అని చెప్పింది. ఎందుకనంటే ఎక్కడ రాజ్యాంగంలో బుల్డోజర్ న్యాయం అనేటటువంటిది రాసి పెట్టలేదు మనం, ఏదైనా చట్ట ప్రకారం చేయాలా, అక్కడ జరగట్లేదు కనుక సుప్రీంకోర్టు కామెంట్ చేస్తే. ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శిక్షలు వేయాలంటే ఉత్తరప్రదేశ్ మోడల్లో జరగాల, ఉత్తరప్రదేశ్ లో ఎట్లాంటి బుల్డోజర్ అనేది ఎలా వచ్చింది అంటే యూపీలో జరిగినటువంటి అందరికీ తెలిసింది, సుప్రీంకోర్టు ఉదాహరణ మాత్రమే చెప్పాను అక్కడ. కానీ ఈయన ఎగ్జాంపుల్ తీసుకున్నది ఏంటంటే దాదాపుగా చూసాం ఆదిత్యనాథ్ ఫస్ట్ టర్మ్ లో ఉన్నప్పుడు ఎన్ని ఎన్కౌంటర్లు జరిగాయి, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో ఆ సంఘ విద్రోహ శక్తులు అవును, శాంతి భద్రతలు అయితే అక్కడ పటిష్టంగానే ఉన్నాయి అన్నటువంటి పాయింట్ చాలా మంది చెప్పుకున్నారు. ఎక్సెప్షనల్ ఈ బుల్డోజర్స్ ని ముందుకు తీసుకెళ్లి ఇల్లు కూలగొట్టడాలో, ఆస్తులు ధ్వంసం చేయడాలన్న మీద సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం. ఏది జరిగినా రాజ్యాంగ బద్ధంగా జరగాలి, చట్టబద్ధంగా జరగాలనేది చట్టం చెప్తుంది. మనం చాలా సందర్భాల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇన్స్టంట్ జస్టిస్ కోరుకుంటాం. ఏదైనా ఒక దగ్గర రేప్ జరిగితే ఇప్పుడు ముచ్చుమరిలో ఇదే కర్నూలు జిల్లాలో ముచ్చుమరిలో ఒక అమ్మాయిని చంపి ముక్కలుగా, అయితే దీని వ్యాఖ్యలకు సంబంధించి జనసేన నేత కిషోర్ గారు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం కిషోర్ గారు.